గ్రామ వార్డు సచివాల ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్ పై కృతజ్ఞత సమావేశం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా సచివాలయ వ్యవస్థను రూపొందించాలని, ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన మీరు ప్రజల సమస్యలపై పోరాడాలని, జగనన్న పాలన సుదీర్ఘ పాలన కొనసాగే విధంగా కృషి చేయాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం పరిధిలోని సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్పై కృతజ్ఞత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పతిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జడ్పీటీసీ సభ్యురాలు తురుం మల్లేశ్వరి, శంకవరం మండల అధ్యక్షులు పర్వత గురరాజు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, మండల అధ్యక్షులు రాజబాబు, జడ్పీటీసీ తురుం మల్లేశ్వరి, ఎంపీడీఓ జె రాంబాబు వైకాపా పరిపాలన వివరిస్తూ మాట్లాడారు. అనంతరం మండలంలో గల సచివాలయ సిబ్బంది సీఎం జగన్మోహన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. తదనంతరం మండలంలోని గల అధికారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో శంకవరం మండలం ఎంపీడీఓ జె రాంబాబు, శంకవరం మండల తహసీల్దార్ కె సుబ్రహ్మణ్యం, పశు సంవర్ధక శాఖ అధికారి పీతల మనోజ్ కుమార్, హౌజింగ్ డిఈ వేణుగోపాలరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నియోజకవర్గంలో నేను చాలా అవకాశాలు పడి ఉన్నాను. సర్పంచులకి అందరికీ ధన్యవాదాలు. సచివాలయం సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు అందరూ కూడా సర్వీస్ కూడా రిజిస్టర్ కూడా అప్డేట్ చేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా మరి మీరందరూ కూడా కంప్లీట్గా పాటించాలని కోరుతున్నాను. రెండవది ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా మరి మన డిఈ గారికి, తదితర మండల అధికారులకి, సచివాలయ సిబ్బందికి, అలాగే విఆర్ఓలకి, సెక్రటరీలకి, పత్రికా విలేకరులకి ఈ సరుకు ఉద్యోగం ఇచ్చారు. మీరు కష్టపడ్డందుకు ఉద్యోగం వచ్చింది అనేది మీ ఆలోచన. కానీ ఒక మంచి పాయింట్ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఈ ఉద్యోగం పొందాలి అంటే వెళ్తూ ఉంటాను. నేను గమనించలేదు, నాకు నచ్చిన అధికారం కూడా నేను ఎప్పుడు వదులుకోను కూడా. నాకు అధికారం ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఇష్టం లేకపోతే గౌరవంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు జాబ్కి వెళ్ళిపోమంటాను. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేయగలరు. కాదు చెప్తానే, సార్ అంతమంది తీరంటే మేము వెనక్కి పడిపోయలే ఉన్నాం సార్, చోటు సార్లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఏంటా బాబా, సరే మళ్ళీ మేము కూడా తిన్న ఉండే బాగుంటుంది ఫోటో ఇంకా. మన గౌరవనీయుడు అమరవారికి ప్లీజ్.